శ్రీ చౌడేశ్వరి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికాదేవి మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ కోడికత్తి కేసు అనగానే మనకు గుర్తొచ్చేది ఏపీ సీఎం జగన్ ఎందుకంటే ఆయన మీద హత్యాయత్నం జరిగిందని ఆ రోజుల్లో వైసీపీ నానా హంగామా చేసింది ఎన్నికలకు ముందు కావడంతో జనం కూడా అదే ఉపులో జగన్ ను చంపాలనుకున్నారని నమ్మారు కొంతమంది బంగారం లాంటి జగన్ ను రాజన్న కొడుకును ఓడించలేక చంపాలనుకుంటున్నారా అంటూ ఓట్లు కూడా వేశారు మరోవైపు ఇది డ్రామా కోడికత్తితో ఆటలాడి హాస్పిటల్లో జగన్ పెద్ద పర్ఫార్మెన్స్ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా ఆరోపించారు ఇటు వైసీపీ మాత్రం ఇది టీడీపీ కుట్రే అన్నారు దీంతో ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రజా సమస్యలను పక్కన పెట్టి కోడికత్తి కేసు మీదకే మళ్ళాయి చివరకు హాస్పిటల్లో స్ట్రెచర్ పై పడుకున్న జగన్ ఫోటో బయటకు వచ్చింది ఆ తర్వాత ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో గెలిచింది కానీ కోడికత్తితో జగన్న పొడిచిన జనపల్లి శ్రీనివాసరావు చెప్పిన 160 సీట్ల కంటే 9 తక్కువ వచ్చాయి అయితే జగన్ సీఎం అయినా కూడా ఈ కేసు గురించి తీవ్ర చర్చ జరుగుతూనే ఉంది ఈ కేసు ఎన్ఐఏకు అప్పగించిన తర్వాత అసలు విషయం బయటపడింది అదేంటంటే సీఎం వైఎస్ జగన్ ఓట్ల కోసం కోడికత్తితో పొడిపించుకోలేదు మరోవైపు టీడీపీ కూడా కుట్ర చేసి జగన్ ను చంపించాలనుకోలేదు మరేం జరిగింది ఎన్ఐఏకు నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు ఇచ్చిన సంచలన వాంగ్మూలంలో అసలేముందో చూద్దాం 2019 జనవరి 17న శ్రీనివాసరావు జాతీయ దర్యాప్తు సంస్థకు ఇచ్చిన వాంగ్మూలంలో అసలు విషయం చెప్పాడు శ్రీనివాసరావు ఏం చెప్పాడో అతని మాటల్లోనే విందాం నేను వైఎస్ రాజశేఖర రెడ్డికి వీరాభిమానిని ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మాలాంటి వారికి ఎంతో లాభం కలిగేలా చేశాయి నాకు వైఎస్ దేవుడు లాంటి వారు ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ జగన్ కు నేను పెద్ద అభిమానిగా మారాను తండ్రిలాగే మంచి పాలన చేసి ఆంధ్రప్రదేశ్ కు మంచి చేస్తారని భావించాను జగన్ మీద నా అభిమానాన్ని చూపేలా 2018 జనవరి 1న కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ జగన్ ఫోటోతో పెద్ద ఫ్లెక్సీ తయారు చేయించి మా ఊరిలో పెట్టించాను చంద్రబాబు నాయుడు పాలన నాకు నచ్చలేదు నేను మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి వీరాభిమానిని జగన్ పాదయాత్ర నాకు మరింత ఉత్సాహం కలిగేలా చేసింది ఆయన పాదయాత్రను టీవీలో చూశాను నవరత్నాల పథకం హామీ నాకు ఎంతో నచ్చింది దానిని అమలు చేస్తే రాష్ట్ర ప్రజల తలరాత మారుతుందని అనుకున్నాను ఆయన మాత్రమే మంచి చేయగలరు టీడీపీ పార్టీ నేతల వేధింపులను జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు 11 పేజీల లేఖను నా చేతితో రాశాను నాకు ఒక స్మార్ట్ ఫోన్ ఉంది దాన్నే ఉపయోగించేవాడిని అందులో వైఎస్ జగన్ వీడియోలు స్పీచ్లు మాత్రమే చూసేవాడిని రోజు రోజుకి నాకు జగన్ మీద అభిమానం పెరిగింది ఆంధ్రాలో టీడీపీ పాలనలో పేదరికం నిరుద్యోగం అవినీతి ప్రభుత్వ పథకాల అమలు చెత్తగా ఉన్నాయి అభివృద్ధి జరగకపోగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని గ్రహించాను వాటి పరిష్కారాలను సూచిస్తూ తయారు చేసిన 11 పేజీల లేఖను జగన్ కు ఇద్దామనుకున్నాను కానీ ఆయన అంత పెద్ద లేఖ చదువుతారా అని అనుమానం కలిగింది ఎందుకంటే పెద్దవారికి ఏ వినతి పత్రం ఇచ్చినా చదవకుండా పీఎలకు ఇచ్చేస్తారు అందుకే ఏదైనా తీవ్రమైన పని చేయాలి దానివల్ల జగన్ దృష్టిలో పడాలి దానివల్ల జగన్ సీఎం కావాలి జగన్ కు సానుభూతి వచ్చి జనం ఓట్లు వేసేలా పెద్ద పని చేయాలనుకున్నాను అప్పుడే నాకు కోడికత్తితో దాడి చేయాలనే ఆలోచన వచ్చింది భుజాలపై కోడికత్తితో దాడి చేస్తే జగన్ కు ప్రాణాపాయం ఉండదు కాబట్టి ఆయనకు జనాల్లో సానుభూతి కలిగేలా పడవాలనుకున్నాను అప్పుడే నా సందేశం జగన్ కు చేరుతుంది ప్రజలు కూడా ఆయన మీద హత్యాయత్నం జరిగిందని గ్రహించి ఓట్లేస్తారనుకున్నాను నా జగన్ ను కత్తితో పొడిచినా సరే ఆయన చనిపోకూడదు ఇన్ఫెక్షన్ కు గురి కాకూడదు అందుకోసం కోడికత్తిని దాడికి ముందు 2 సార్లు నీటిలో బాగా ఉడికించి స్టెరిలైజ్ చేశాను నాకు ఎట్టి పరిస్థితులలో జగన్ ను చంపాలనే ఉద్దేశం లేదు అందుకే చిన్న కత్తి వాడాను అందరూ చంపాలని అనుకున్నానని అంటున్నారు అలా అయితే చిన్న కత్తి ఎందుకు తీసుకుంటాను భుజాల మీదనే ఎందుకు పొడుస్తాను ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ లో సమస్యలు పరిష్కరించగలరు అనే ఉద్దేశంతో దాడి చేయాలనుకున్నాను అయితే ఎలా ఎక్కడ దాడి చేయాలా అని ఆలోచించాను అప్పుడే వైఎస్ జగన్ ప్రతి గురువారం కోర్టు కేసు కోసం విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తారని తెలుసుకున్నాను 2018 అక్టోబర్ 17ననే జగన్ పై దాడి చేయాలనుకున్నాను కానీ కుదరలేదు ముందు రోజే వెళ్లిపోయారని మీడియాలో చూశాను దీంతో మరో వారం పాటు ఎదురు చూశాను 2018 అక్టోబర్ 25న జగన్ వస్తారని ఊహించాను వెంటనే ఉదయం 10 గంటలకు కత్తిని బాగా మరిగించి స్టెరిలైజ్ చేశాను ఎందుకంటే కత్తితో భుజం మీద పొడిచిన తర్వాత ఇన్ఫెక్షన్ కావద్దనేది నా ఉద్దేశం జగన్ రానే వచ్చారు వేపీ లాంజ్ లో జగన్ వెయిట్ చేస్తూ ఉన్నారు అప్పుడు నేను అక్కడే ఉన్నాను అప్పుడు ఒక వ్యక్తి విమాన ప్రయాణంకు సమయం దగ్గర పడింది వెళదాం సార్ అన్నాడు ఆ మాట వినగానే జగన్ లేచి నించున్నారు నేను వెంటనే జగన్ దగ్గరకు వెళ్లాను అన్న రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు 160 సీట్లు గెలుచుకుంటారని చెప్పాను ఆయన చిరునవ్వు నవ్వుతూ నా వైపు చూశారు అప్పుడే జగన్ కదులుతారనే ఉద్దేశంతో నా జేబులోని కోడికత్తిని బయటికి తీసి వేగంగా భుజంపై పొడిచాను వెంటనే ఏమీ కాదన్న పర్వాలేదని జగన్ కు చెప్పాను ఇంతలో ఆయన పక్కనున్న వైసీపీ నాయకులు నన్ను తీవ్రంగా కొట్టారు నా నుదుటిపై ముక్కుపై రక్తం వచ్చింది అన్న నన్ను కొట్టదని చెప్పండి అన్నాను జగన్ వెంటనే వదిలే
చేయండి అన్నారు ఆ తర్వాత పోలీసులు నన్ను అదుపులోకి తీసుకొని నా జేబులోని 11 పేజీల లేఖన స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఎవరి కోసం దాడి చేసావు టీడీపీ వాళ్ళు చెబితే చేసావా వైసీపీ వాళ్ళు చెబితే దాడి చేసావా అని అడిగారు నేను నా కోసం నా ప్రజల కోసం మాత్రమే దాడి చేశాను సీఎం గా జగన్ ను చూడాలనుకున్నాను అని చెప్పాను పోలీసులు కూడా నాపై బలవంతం ఏమీ చేయలేదు వారు చెప్పినట్లుగా చెప్పాలని కూడా బలవంతం చేయలేదు నేను విశాఖ జైలులో ఉన్నప్పుడు 24 పేజీల పుస్తకం రాశాను దాంట్లో అన్ని విషయాలు ప్రస్తావించాను కానీ జైలు అధికారులు దానిని లాక్కున్నారు ఆ తర్వాత ఎన్ఐఏకు ఇచ్చారు నా వాంగ్మూలం కూడా అదే అని శ్రీనివాసరావు చెప్పుకొచ్చాడు ఇది అసలు కథ అయితే ఈ కోడికత్తి కథ నాటి ఎన్నికల సమయంలో హాట్ టాపిక్ జగన్న చంపేందుకు ప్రత్యర్థులు కుట్ర చేశారనే వార్త జనంలోకి బాగా వెళ్ళింది పొడిచింది శ్రీనివాసరావు గాయమైంది జగన్కు కానీ ఎన్నికల ఫలితాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పెయిన్ వచ్చి ఆ తర్వాత ఇన్ఫెక్షన్ కూడా అయ్యింది ఎందుకంటే దారుణంగా నాటి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది కోడికత్తి దెబ్బకు చల్లాచెదరైంది టీడీపీ మరోవైపు జగన్ బాబాయ్ వివేకాను కూడా ప్రత్యర్థులు హత్య చేశారని వార్తలు జోరుగా వచ్చాయి ఇలా ఓ కోడికత్తి పోటు మరో గొడ్డలి పోటు టీడీపీ ప్రాణం తీశాయి వైసీపీకి ప్రాణం పోశాయి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఈ రెండు కేసులు కూడా చంద్రబాబు చిత్తుగా ఓడిపోవడానికి కారణమయ్యాయి అయితే ఇప్పుడు ఎన్ఐఏ సమర్పించిన ఛార్జ్ షీట్ లో అసలు విషయాలు బయటపడ్డాయి అభిమానిగా జగన్ ను పొడిచి సానుభూతి తెప్పించి సీఎం గా చూడాలనుకున్నాడట శ్రీనివాసరావు వీడి సైకో బుద్ధులేమో కానీ తేడా వచ్చి మెడకు కత్తి తాగితే వైఎస్ జగన్ ప్రాణాలే పోయేవి కానీ తెలివిగా సినిమాలు చూశాడో లేదంటే బాగా ప్రాక్టీస్ చేశాడేమో కానీ చంపకుండా గాయం తీవ్రంగా కాకుండా రక్తం వచ్చేలా పొడిచాడు శ్రీనివాసరావు మళ్లీ ఎన్నికల ముందు ఈ కథలోని అసలు రహస్యం బయటపడింది ఏదేమైనా బాబుకు మాత్రం కోడికత్తి గొడ్డలి పోటుతో తీవ్రమైన రక్తస్రావమై ఫలితాలే కాదు పార్టీ భవిష్యత్తును కూడా నాశనం చేశాయనేది వాస్తవం మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అనుమానాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి